భారతదేశ రాజకీయాల్లో కులం మతం అనేవి ఎప్పటి నుంచే ఉన్నాయండి అయితే బీజేపీ వచ్చిన తర్వాత మతం అనే దాన్ని తీసుకొని దాని ద్వారా ఓట్లు ఎట్లా సంపాదించవచ్చు ఎట్లా అధికారం చేపట్టవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు ఇప్పుడు లేటెస్ట్గా కులాన్ని ఉపయోగించుకొని జాతీయ స్థాయిలో అంటే మనకు రాష్ట్ర స్థాయిలో చాలామంది కులాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం అయితే జాతీయ స్థాయిలో కులాన్ని ప్రాతిపదికగా అధికారాన్ని సంపాదించాలి అనేటువంటి ప్రయత్నం జరగలేదు మండల్ టైంలో కొంత జరిగింది కానీ అది తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోయింది ఇప్పుడు తాజాగా ఇరవై ఇరవై మూడులో మళ్ళీ జరగబోతోంది ఎందుకంటే మన దేశంలో స్వాతంత్రం తర్వాత తొలిసారిగా కుల గణన జరిగిందండి అంటే ఏంటి కుల గణన అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్కనమాట దేశంలో ఏ కులం వాళ్ళు దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క మొదటిసారిగా ఈ కుల గణన బీహార్లో జరిగింది బీహార్ రాష్ట్రంలో కుల ప్రాతిపదికన తాజాగా జనాభా లెక్కలను సేకరించారండి మొన్న జనవరి నుంచి ఆగస్టు వరకు జరిగింది ఎక్సర్సైజ్ అంతా ఈ వివరాలన్నింటినీ కూడా మొన్న గాంధీ జయంతి రోజున అక్టోబర్ సెకండ్న రిలీజ్ చేశారు దీని ప్రకారం ఏంటంటే సరే చాలా వరకు అందరికి తెలిసిన విషయమే అనుకోండి కానీ ఇప్పుడు లెక్కల ప్రకారం బీసీలు వెనకబడిన తరగతులకు చెందిన వారు బీహార్లో అరవై మూడు శాతం మంది ఉన్నారని చెప్పి ఈ జనాభా లెక్కల్లో తెలిసింది ఇంకా చాలా వివరాలు ఉన్నాయి బీహార్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఆ వివరాలు చెప్పే ముందుగా అసలు ఈ కుల గణన అనే దాని గురించి కొంత నేపథ్యం ఇస్తానండి మనకి కుల గణన అనేది జరగడం లేదు అందరికీ తెలుసు బ్రిటిష్ వారి పాలనలో తొలిసారిగా పదకొండు పంతొమ్మిది వందల పదకొండులో జనాభా లెక్కలు సేకరించినప్పుడు అందులో ఏ కులం అనేది కూడా ఒక కాలం ఉండిందండి సో ఇప్పుడు ఏదైనా కులానికి సంబంధించి మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పంతొమ్మిది వందల పదకొండు జనాభా లెక్కలు తీస్తే అందులో ఉంటాయి అన్ని కులాలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా చేశారు కుల గణన అనేది జరగడం అనేది అదే తొలిసారి అదే చివరిసారి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జనాభా లెక్కల్లోంచి కుల గణన తీసివేసారండి మనకి జనాభా లెక్కల సేకరణ అనేది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మనకి అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగింది ఆ తర్వాత అరవై ఒకటి డెబ్భై ఒకటి ఎనభై ఒకటి ఆ విధంగా రెండు వేల పదకొండు లాస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సింది మరి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే ఈ కరోనా వచ్చింది ఇబ్బంది అని చెప్పి ఆపారు అప్పటి నుంచి జరగడం లేదు దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి అనుకోండి సో మనకి లాస్ట్ జనాభా గణన జరిగిన దేశంలో రెండు వేల పదకొండులో ఏమైనప్పటికీ కుల గణన అనేది ఈ జనాభా లెక్కల్లో ఇంతవరకు జరగలేదు ఒక్క ఎస్సీ ఎస్టీలను మాత్రమే ప్రత్యేకంగా గుర్తిస్తారు ఆ జనాభా లెక్కల్లో మిగతా అందరూ కూడా జనరల్ కేటగిరీ కిందనే రాస్తారు అయితే చాలా కాలంగా దేశంలో కుల గణన జరగాలి అనేటువంటి డిమాండ్ ఉందండి ఎందుకంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళ అగ్ర కులాలే లేక అదర్ క్యాస్ ఓసీలే రాజకీయంగా సామాజికంగా అన్ని అవకాశాలను కూడా మరి పొందుతున్నాయి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు అవకాశాలు దక్కడం లేదు కాబట్టి అసలు ఎవరి సంఖ్య ఎంత ఉందో ముందు తేల్చాలి అనేటువంటి డిమాండ్ ఎప్పటినుంచో ఉంది కానీ అది ఈ మధ్య కాలంలో కొంత పికప్ అయింది ఆ డిమాండ్ చాలా రాజకీయ పార్టీలు కూడా చాలా కాలంగా దీని గురించి మాట్లాడుతున్నాయి మనకి ఏపీలో తెలంగాణలో కూడా ఈ డిమాండ్లు ఉన్నాయి బాగా ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లో బీసీల సంఖ్య కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ బీసీ సంఘాలు కులపరంగా జనాభా లెక్కలను తీయాలని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాయి కనుక జరిగితే అప్పుడు దామాషా ప్రకారం అవకాశాలని పంచాలి అనేది ఐడియా ఉదాహరణకి ఆంధ్రాలో జనాభా పరంగా మేము చాలా ఎక్కువ అని చెప్పి కాపులు చెప్తూ ఉంటారు ఇప్పుడు కాపు నాయకులు లేక కాపు సంఘాలు కాబట్టి అధికారం మాకు దక్కాలి అనేది ఒక డిమాండ్ ఉంది చాలా కాలంగా ఆ డిమాండ్ చేస్తున్నారు ఎప్పటి నుంచో అయితే ఏ కులం సంఖ్య ఎంత అనేటువంటి లెక్కలు మనకి క్లియర్గా లేకపోవడం వల్ల ఎవరిష్టం వచ్చినటువంటి సంఖ్య వాళ్ళు చెప్తూ ఉంటారండి మన దగ్గర ఈ అన్ని కులాలకు సంబంధించి కూడా సో ఈ నేపథ్యంలో జూన్ ఒకటి ఇరవై ఇరవై రెండు అంటే పోయిన పోయిన ఏడాది జూన్ నాడు బీహార్లో ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఇన్సిడెంట్గా ఆయన మరి బీసీ కూడా వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కుల గణన చేయాలని చెప్పి నిర్ణయిస్తే అన్ని పార్టీల వాళ్ళు మద్దతు పలికారండి ఇంక్లూడింగ్ బీజేపీ నిజానికి వాస్తవానికి బీజేపీకి అంత ఇష్టం లేకపోయినా కూడా అంటే జనతా దళనంటే ముఖ్యమంత్రి నితీష్ కుమారు ఆయన చొరవ ఇదంతా కూడా ఆయన గవర్నమెంట్లో బీజేపీ వారు కూడా ఉన్నారు నిజానికి సో ఆ రకంగా అది దాని మీద కోర్టు కూడా కొంతమంది వెళ్ళి ఆపారండి యాక్చువల్గా కోర్టు ముందు స్టే ఇచ్చింది తర్వాత మళ్ళీ అదే మరి బీహార్ హైకోర్టు ఓకే చేసింది కుల గణన చేయవచ్చు దేశంలో అని సో ఆ ప్రకారం జనవరి నుంచి ఆగస్టు వరకు మధ్య కాలంలో జరిగింది మొన్న అందులో ఆ రిజల్ట్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు సో బీహార్ కుల గణనలో తొలిసారిగా వెల్లడైనటువంటి విషయాలు ఏంటి అంటే బీహార్ జనాభా మొత్తం పదమూడు కోట్ల ఏడు లక్షలు అండి పదమూడు కోట్ల ఏడు లక్షలు ఇందులో బీసీలు ఇరవై ఏడు పాయింట్ ఒక శాతం ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇక్కడ మనం చాలామంది ఎక్కువ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కూడా అంటారు ఎంబీసీస్ అని సో మో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముప్పై ఆరు శాతం అంటే మొత్తంగా తీసుకుంటే బీసీలు ఇప్పుడు బీసీలు అంటే యాదవులు వీళ్ళంతా కూడా బీసీలు వస్తారు కానీ బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో యాదవులు ఆర్థికంగా సామాజికంగా చాలా ముందున్నారండి కానీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా ఉన్నాయి వాటి సంఖ్య తక్కువ ఈచ్ క్యాస్ట్ సంఖ్య వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ అందుకనమాట డిఫరెన్స్ మామూలు సాధారణ బీసీలు ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతం అయితే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముప్పై ఆరు శాతం ఈ విధంగా చూస్తే మొత్తం బీహార్ జనాభాలో బీసీలు అరవై మూడు శాతం మంది ఉన్నారు ఇక ఎస్సీలు పదం పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం ఎస్టీలు ఒకటి పాయింట్ ఏడు శాతం ఇక అన్ లేకపోతే షోకాళ్ళ అగ్రకులాలు అదర్ క్యాస్ట్ పదిహేను పాయింట్ ఐదు శాతం మంది ఉన్నారు ఇవి అనమాట ఓవరాల్గా లెక్కలు ఇందులో అన్ని వివరాలు కూడా వచ్చినాయండి యాక్చువల్గా అంటే ఉదాహరణకి బ్యాక్వర్డ్ క్లాసెస్లో మళ్ళీ చాలా కులాలు ఉంటాయి కదా అందులో అందరికంటే డామినంటే యాదవులు అందరికీ తెలుసు బీహార్లో ఎంతమంది ఉన్నారా అంటే పద్నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం అదే పెద్ద నంబరు తర్వాత కుష్వాహ అనేటువంటి కులానికి చెందినవారు నాలుగు పాయింట్ రెండు ఒకటి అట్లా ఉన్నారు కూర్మి బనియా వీళ్ళంతా కూడా తక్కువ నాలుగు మూడు శాతం మాత్రమే ఉన్నారు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారండి వాళ్ళు చాలా తక్కువ అనమాట పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఒక తేలి అనే కులం వాళ్ళు మాత్రమే కొంచెం ఎక్కువ టూ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ తేలి కులం అంటే బహుశా నేను అనుకుంటాను నరేంద్ర మోదీ గారి కులం అదే ఆయన గుజరాత్కి చెందినవారు కానీ తేలి అనేది ఒక ఒక ఆక్యుపేషనల్ క్యాస్ట్ కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఉంది నార్త్లో సో ఆ కులం వాళ్ళు రెండు పాయింట్ ఎనిమిది ఒకటి ఇంకా మిగతా కులాలు కూడా చాలా తక్కువ తక్కువ ఉన్నారు మొషహారులు మూడు పాయింట్ సున్నా ఎనిమిది అట్లా అయితే ఈ అన్ కేటగిరీలో బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారండి బీహార్లో మూడు పాయింట్ ఆరు ఐదు శాతం ఎక్కువ నెంబర్ అదే ఆ తర్వాత రాజపుత్రులు వాళ్ళు ఏమో మూడు పాయింట్ నాలుగు ఐదు భూమిహారులు కాయస్థలు కాయస్థలు చాలా తక్కువ సున్నా పాయింట్ ఆరు సున్నా సో ఏమైనప్పటికీ ఇక్కడ ఈ లెక్కల ప్రకారం ఏంటంటే మనకు స్పష్టంగా బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అక్కడే కాదండి ఇప్పుడు మనం ఎక్కడ ఈ లెక్కలు తీసినా కూడా బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది తెలంగాణలో చాలా ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదేమీ కొత్త రెవల్యూషన్ ఏమి కాదు కానీ స్పష్టంగా జనాభా లెక్కల వల్ల మనకి ఆన్ పేపరు ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అది సో ఇప్పుడు ఏంటి దీని యొక్క రాజకీయ ప్రభావం ఎట్లా ఉండబోతోంది ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ విధంగా క్యాస్ట్ సెన్సెస్ అనేది కుల గణన అనేది దేశమంతా కూడా జరపాలి అనేటువంటి డిమాండ్ బీజేపీ ప్రభుత్వం మీద దీని తర్వాత ఇంకా ఎక్కువ అవుతోంది ఆల్రెడీ ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా బ్లాక్ ఆల్రెడీ ఈ డిమాండ్ చేస్తోంది బీజేపీ వాళ్ళకి ఎందుకు భయం అంటారంటే బీజేపీ వాళ్ళు ప్రధానంగా మతం మీద ఆధారపడి చేస్తున్నారు హిందూ వెర్సెస్ ఇతర మతాలు ఇప్పుడు ఏమవుతుందంటే బీసీలు ఇతర వెనకబడిన తరగతులు వర్సెస్ సోకాల్డ్ అగ్రకులాలు అనేటువంటి డివిజన్ వస్తే అది బీజేపీకి నష్టం సో బీజేపీకి ఏంటంటే ఓబీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీ ఇట్లా ఏమన్నా జరుగుతుందా ప్లస్ మైనారిటీ ఇవి కూడా రావచ్చు ముందు ముందు అనేది ఒక ఇబ్బంది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇండియా బ్లాక్ చెందినటువంటి పార్టీలన్నీ కూడా బీజేపీ ఆల్రెడీ ఓబీసీ ప్లాంక్ మీద ఉందండి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు మరి ఓబీసీ కాబట్టి ఇంతకుముందు చెప్పాను కదా తెలియ అనేటువంటి కులానికి చెందినవారు కాబట్టి బీసీ కాబట్టి ఆ ఓబీసీ ప్లాంక్ బాగా పనిచేసింది నార్త్ ఇండియాలో ఇప్పుడు ఇండియా బ్లాక్ వచ్చి ఈ విధమైన డివిజన్ తీసుకొస్తే చీలిక తీసుకొస్తే కులాలలో ఈ బీసీ కులాలు ఇవన్నీ వీళ్ళ మీద మా ఫోకస్ అంతా అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ రాహుల్ గాంధీ ఒక నినాదం కాయం చేశాడండి ఏంటి ఆ నినాదం అంటే జిత్ని ఆబాదీ ఉత్నా హక్ అంటే మీరు ఎంత మీ సంఖ్య ఎంత ఉంటుందో మీ బలం ఎంత ఉంటుందో అంత హక్కు మీకు ఉండాలి అని సో ఆ నినాదాన్ని ఆల్రెడీ తీసుకొస్తున్నాడు కాబట్టి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ మొన్న ఒక మాట్లాడినాడు ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీల స్థాయిలో ఒక డిపార్ట్మెంట్లో తొంభై మంది ఉంటే అందులో ముగ్గురు మాత్రమే ఓబీసీలు కానీ ఇచ్చా చూస్తే ఓబీసీలు ఎంతమంది ఉన్నారో చూడండి అని ఇప్పుడు బీహార్ సెన్సెస్ తర్వాత మరింత స్పష్టంగా జనానికి అర్థమయ్యే విధంగా ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు సో ఓబీసీ జనాభా ఇప్పుడు ఉన్నదానికంటే ఇప్పటికి వాళ్ళకి ఏదైతే ప్రాతినిధ్యం ఉందో రాజకీయాల్లో కానివ్వండి ఇతర రంగాల్లో కానివ్వండి అంతకంటే చాలా ఎక్కువ జనాభా ఉన్నది అనే విషయం తెలుసు కానీ అది ఈ సెన్సస్ కనుక మొత్తం జరిగితే దేశం అంతా ఇంకా స్పష్టంగా బయటకు వస్తుంది దానివల్ల ఓబీసీల్లో ఈ రాజకీయ చైతన్యం కూడా పెరిగి ఇంతమంది జనాభా ఉన్నాం కాబట్టి మన ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి అనేటువంటి ఆ చైతన్యంతో వాళ్ళు రేపు పనిచేస్తే ఎన్నికల్లో ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది బీజేపీకి అయితే దీని మీద విమర్శలు కూడా చాలా ఉన్నాయండి అంటే సంఖ్యాపరంగా ఎంతమంది ఉంటే జనాభా దామాషాగా రాజకీయ అధికారం కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఇతర రంగాల్లో సేమ్ రిప్రజెంటేషన్ ఉండాలి సేమ్ పర్సంటేజీలో అంటే అది జరగని పని దానివల్ల సమాజంలో చాలా అనర్ధాలు వస్తాయి ఎందుకంటే వ్యక్తుల మెరిట్ మీద ఆధారపడి జరగాలి కానీ చాలా పనులు అలా కాకుండా కులం ప్రాతిపదికన మతం ప్రాతిపదికన జరిగితే అది మంచిది కాదు ఆల్రెడీ మతం ప్రాతిపదికన కొన్ని పనులు చేస్తున్నారు కులం కూడా ఆల్రెడీ మనకి ఎస్సేఎస్టీలకు సంబంధించి కూడా ఈ ఈ వివాదాలు ఈ ఈ డిబేట్లు ఉన్నాయి ఇప్పుడు ఓబీసీల మీద ఈ ఫోకస్ వచ్చిన తర్వాత ఓబీసీలు మరి యాభై శాతము యాభై శాతము అరవై శాతమో ఉంటే దేశ జనాభాలో ఆ మేరకి పార్లమెంట్లో మరి సభ్యులు ఉండాలి ఆ మేరకి రాష్ట్రాల్లో మరి విధానసభల్లో అసెంబ్లీల్లో కూడా వాళ్ళ సంఖ్య ఉండాలి ఆ మేరకి గవర్నమెంట్లో వాళ్ళకు ఉద్యోగాలు ఉండాలి ఇట్లాంటి డిమాండ్లు లేకపోతే విద్యా అవకాశాలు ఉండాలి ఆ మేరకి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇది ఏ రకమైనటువంటి రాజకీయ రూపు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం అండి మొత్తానికి బీహార్లో మొదలైంది కాబట్టి కులగణన ఇది ఖచ్చితంగా మిగతా రాష్ట్రాలు కూడా పాకుతుంది ఆల్రెడీ నాకు తెలిసి జార్ఖండ్ ఒడిస్సాల్లో ఈ కుల గణన మొదలైంది కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా మొదలయ్యే అవకాశం ఉంది ఈవెన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా నేను అనుకుంటాను కొద్ది రోజుల్లో ఈ డిమాండ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి కుల గణన అనేది మనం రాబోయే రో రోజులో చూడబోయేటువంటి ఒక కొత్త రియాలిటీ